ना प्रेम विषय इंट्लो चेप्पलेक नेनु बाधपड़तुंटे तानु ओदार्चिंदि नाकु धैर्यं चेप्पिंदि శత్రుత్వం నీ వైపు నుండి మాత్రమే ఉండాది నా వైపు నుండి ఉండుంటే నువ్వు ఏనాడో పైకి పోయి ఉండేవాడివి ఒకవేళ తన భర్త గుర్తొచ్చి అతని దగ్గరికి వెళ్ళిందేమో నమస్కారం క్రైమ్ న్యూస్ కి స్వాగతం శేర్లింగంపల్లి నగర శివార్లలో ఈ రోజు ఉదయం పోలీసులు ఓ శవాన్ని గుర్తించారు విచిత్రం ఏంటంటే ఆ శవం మీద ఎలాంటి కత్తిపోట్లు లేవు ఏ బుల్లెట్ గాయాలు అవలేదు జరిగింది హత్యో ఆత్మహత్యో తెలియని పరిస్థితి కానీ పోలీసులు మాత్రం అతను ఖచ్చితంగా హత్య చేయబడ్డాడనే చెప్తున్నారు ఎందుకంటే చనిపోయిన శేఖర్ అనే వ్యక్తి పోలీస్ ఇన్ఫార్మర్ గా పనిచేసేవాడు అతను డానీ అనే మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ నేర చరిత్రకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని అంతా సేకరించాడు ఆ విషయం తెలిసిన డానీ శేఖర్ పోలీసులకు సమాచారాన్ని అందించేలోపే అతన్ని అంతమొందించాడు నేరం తన మీదకి రాకుండా ఉండేందుకు చాలా తెలివిగా ఆలోచించి అతన్ని హత్య చేశాడని పోలీసులు భావిస్తున్నారు పోస్ట్ మార్టం నిమిత్తం శేఖర్ మృతదేహాన్ని హాస్పిటల్ కి తరలించారు అతని చనిపోవడానికి గల కారణం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా ఏవైనా ఆధారాలు దొరికే అవకాశం ఉందని పోలీసులు ఎదురు చూస్తున్నారు కానీ వాళ్ళ అనుమానం ప్రకారం ఈ హత్య చేసింది డానీ అయితే పోలీసులకు ఖచ్చితంగా నిరాశ ఎదురవుతుంది ఎందుకంటే డానీ ఎంత తెలివిగా తన శత్రువులను చంపుతాడో బాబాయ్ మా జానకి నేను చూసావా కనిపించట్లేదు చూశానరా జానకియ్యగా పొద్దున్నే కర్నూలు బస్సు ఎక్కిందిరా నువ్వు కూడా పక్కనే ఉన్నావు అనుకున్నాను ఏంటి కర్నూలు బస్సులోనా అవును సరే బాబాయ్ చిన్నయ్య చిన్నయ్య ఏందంజి సాంబయ్య జానకిని కర్నూలు బస్సు ఎక్కడం చూశాడంట ఏందంజి నువ్వు అనేది అవును చిన్నయ్య ఉదయం మొదటి బస్సులో ఎక్కెళ్ళిందంట సాంబయ్య చెప్పాడు సరే అన్నకు ఫోన్ చేస్తాను అన్నకు ఫోన్ కలవడం లేదు ఊర్లో ఎవరిదో పొలం సమస్య ఉన్నది కదా దానికి వెళ్ళినట్టున్నాడు ఎస్ఐకి ఫోన్ చేస్తాను నమస్కారం చిన్నపరెడ్డి గారు ఎస్ఐ గారు ఎట్టున్నారు బాగున్నానండి ఏంటి ఫోన్ చేశారు ఏం లేదండి మాకు కావాల్సిన మనిషి కనబడడం లేదు ఉదయం మా ఊరు నుంచి కర్నూలుకు పోయే మొదటి బస్సులో కనబడినాదని ఊరు జనం చెప్పినారు తను ఎక్కడుందో కొంచెం కనిపెడతారా తప్పకుండానండి అమ్మాయి పేరేం పేరు జానకి మా ఇంట్లో మనిషితో సమానం ఇంట్లో అందరూ కలత పడుతుండారు పైగా అమ్మి నిండు కడుపుతో ఉండాది సరేనండి ఇప్పుడే ఎంక్వైరీ చేస్తాను అట్లాగే సార్ అంజీ కంగారు పడకు మన ఎస్ఐ గారికి ఫోన్ చేశాం కదా అతను చూసుకుంటాడులే
అట్టగనయ్యా. గంగా నిన్ను ఆపలేనే ఇంకా ఆకాశ గంగా ముగిసిన కథగా మిగలని స్మృతిగా కదలవే త్వరగా కడలికి జతగా ఈ మంచు కొండని విడిచి వెళ్ళాలిగా ఆకాశ గంగా నిన్ను ఆపలేనే ఇంకా ఆకాశ గంగా. ఏంటలా చూస్తున్నారు? జానకిని మళ్ళీ ఏమని అన్నావా? నేనా? నేనెందుకంటానండి? మరి ఉన్నట్టుండి జానకి ఎందుకు కనిపించకుండా పోయింది? ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళిందో తెలిస్తే నేను ఎక్కడెందుకుంటానండి? వెళ్ళి తీసుకొచ్చామండిగా. తప్పు చేసేవాడి కళ్ళలో భయం ఉంటుంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఆ కళ్ళు నేలను చూస్తాయి. నీ కళ్ళలో ఆ భయం చూస్తుంటే నా మనసులో అనుమానాలు బలపడుతున్నాయి. జానకి నాకు ఏమవుతుందంజి? ఏంటండి మీ అనుమానానికి అద్దుబద్దు లేదా? జానకి మీకు సంబంధం ఏంటి? ఇందాక వైశ్యుతో మాట్లాడాను. నాకు వైశ్యుని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని జానకి తనతో చెప్పిందంట. కానీ నేను తనతో చెప్పిన మాట వేరు. నా మనసులో వైశ్యు లేదు, ఎలాగైనా నువ్వే వైశ్యుకి నచ్చజెప్పు అన్నాను. కానీ ఎందుకు తను మాట మార్చి చెప్పిందో అర్థం కావట్లేదు. వైశ్యుని నేను ప్రేమిస్తున్నాను అనుకున్నప్పుడు సపోర్ట్గా ఉన్న జానకి అది నిజం కాదని తెలియగానే ఎందుకు వెళ్ళిపోయింది? ఎందుకు? నేను వైశ్యుని ప్రేమించకపోవడానికి, జానకి కనిపించకుండా పోవడానికి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉంది. ఏంటండి ఇది? మనిషి కనపడకుండా పోయిందని నేను బాధపడుతుంటే కనపడకుండా పోవడానికి కారణాలని మీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటారేంటి? మనిషి కనపడకపోతే ఏమైపోయిందని బాధపడాలి, కానీ ఎందుకు వెళ్ళిపోయిందని ఆరా తీస్తారా? నాకు బాధగా ఉంది, కానీ అంతకన్నా ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంది. నాకెందుకో జానకి నీలా ఒకరేనేమో అన్న డౌట్ ఉందంజి.
చెప్పంజీ, నా అనుమానం నిజమేనా? నాకు జానకికి గతంలో ఏమైనా సంబంధం ఉందా? మాట్లాడవేంటంజీ, ప్లీజ్ అంజీ, దయచేసి అలా చూడద్దు. నిజమేంటో చెప్పు. నీ చూపులోనే నా గతం దాగుందని తెలిసిపోతుంది. కానీ నువ్వు పెద్ద విప్పేలా చేయడం ఎలాగో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ నా అనుమానమే నిజమైతే నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అంజీ. ఏది నిజమో ఏది అబద్ధమో కాలమే మీకు అర్థమయ్యేలా చేస్తుంది. దయచేసి ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకండి. నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అంజీ. నీ గొంతులో దాగుంది నా పాలిట విషమో అమృతమో తెలుసుకునేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను. బోలియ సునందాజీ, ఎప్పుడూ కర్నూలులో ఇసుక మాఫియాలో కలిశాం, మళ్ళీ ఇన్నాళ్లకు గుర్తొచ్చానన్నమాట. రోజు ఫోన్ చేసుకుని మాట్లాడుకోవడానికి మనమేమి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాదు గడ్డా అని. మీరేం మారలేదు మేడం. మారాల్సిన అవసరం రాలేదు డానీ, కానీ నువ్వు చాలా మారావుగా. నిన్న టీవీలో న్యూస్ చూశాను, చాలా తొందరగా పాపులర్ అయ్యావు. ఏం చేయమంటారు మేడం? ఇసుక మాఫియాలో ఇల్లు గడిచింది కానీ మనస్సు నిండలేదు. అందుకే మనుషుల్ని వాళ్ల అవయవాల్ని మాయం చేస్తున్నాను, వాటితో వ్యాపారం చేస్తున్నాను. చూశాను, కాస్త ఎక్కువగానే చేసినట్టున్నావు, అందుకే నీ మీద నిఘా ఎక్కువైంది. ప్రాణాలు తీయడానికి అలవాటు పడిపోయిన వాడి ప్రాణం ఊరికే ఉండదు కదా మేడం. ఒక రకంగా చెప్పాలంటే నాకు దేశభక్తి ఎక్కువైంది మేడం. అందుకే మట్టమ్మడం మానేసి మనుషుల్ని తగ్గించడం మొదలుపెట్టాను. అది చట్టానికి అర్థం కావడం లేదు. పాపులేషన్ తగ్గిస్తున్న నన్ను పర్వెట్టడం అంటున్నారు. పర్వాలేదులేండి, నాకు కాస్త రిలాక్స్డ్గా ఎంజాయ్ చేయాలనుంది. అందుకే కొద్ది రోజులు బిజినెస్ మానేసి బ్యాంకాక్ వెళ్దామనుకుంటున్నాను. గుడ్ ఐడియా, కానీ వెళ్లే ముందు నాకు ఒక చిన్న హెల్ప్ చేసి వెళ్ళొచ్చుగా? ష్యూర్, తప్పకుండా. ఇన్ఫాక్ట్ నాకు హెల్ప్ చేస్తే నాకు చేసే సాయంలో నీకే ఎక్కువ లాభం ఉంటుంది. ఏం లేదు డానీ, నాకు ఇద్దరు శత్రువులున్నారు, నీలాగే వాళ్ళని కొంచెం పాపులర్ చేయమంటున్నాను. అర్థమైంది మేడం, ఎలా పాపులర్ చేయాలో చెప్పండి. ఎలాంటి పరిస్థితులు క్రియేట్ అవ్వాలంటే పోలీసులు నిన్ను వదిలేసి వాళ్ల వెంట పడాలి. బస్, ఇంతేనా? ఇది నీకు పెద్ద విషయమేమీ కాదని నాకు తెలుసు, కానీ నాకు మాత్రం చాలా ముఖ్యమైన విషయం. మీకేం కావాలో చెప్పారు,
ఎలా ప్లాన్ చేయాలో నేను చెప్తాను. స్టార్ట్ మీరు చేయండి, ఫినిషింగ్ నేనిస్తాను. అయితే బ్యాంకాక్కి మీ ఫ్లైట్ టికెట్ నేనే బుక్ చేస్తాను. గిఫ్ట్ చిన్నదే, కానీ మీరిస్తానంటేనే దాని వాల్యూ పెరిగింది. థ్యాంక్ యూ. యు వెల్కమ్ డానీ. ఎక్కడికి పోయావే నీల, నీకోసమే సూర్యుని ఆ దేవుడి ఇక్కడికి పంపించాడే. ఆయనే మిమ్మల్ని ఇద్దరిని కలపాలని ప్రయత్నిస్తుంటే నువ్వెందుకే దూరంగా వెళ్ళిపోతున్నావు? నీ భర్త నీకు దక్కడమే న్యాయమే. ఈరోజు సూర్యకి నువ్వే నేలమన్న అనుమానం కలిగింది. అది నిజమని సూర్యకి తెలియాలని నా మనసు పరితపించిపోతుందే. వచ్చేవే నీల, ఎక్కడున్నా వచ్చి నీ బావకి నువ్వే తన భార్యవని చెప్పవే. ఏంటి స్వామి ఇది, నీ జగన్నాటకం ముగిసేదెప్పుడు? రెండు పక్షులు ఒక గూటికి చేరేదెప్పుడు? ఎవరండి? ప్లంబర్ని పంపించమని అడిగారంట కదా. ఓ వచ్చావా? వచ్చానండి. ఏంటయ్యా ఇంత పొద్దున్నే వచ్చావు? మధ్యాహ్నం ఊరెళ్ళాలండి, అందుకే. సరేరా. మేడం ప్లంబర్ వచ్చాడు. నమస్తే మేడం. ఇతను ప్లంబర్లా లేడే? లేదు మేడం, నేను ప్లంబర్నే. ఏవయ్యా, వారం క్రితం చెప్తే ఈరోజు వచ్చావా? నాకు నిన్నే చెప్పారు మేడం. సరే సరే, వెళ్ళి ప్రాబ్లం మళ్ళీ రాకుండా చూడు. అలాగే మేడం. మూర్తి గారు, బాత్రూమ్ చూపించండి. రా బాబు. మేడం, ప్లంబర్ని మేడం. బాత్రూమ్ అక్కడ. ఓకే మేడం.
మేడం రెడీ అయిపోయింది మేడం అయిపోయిందా ఓకే థ్యాంక్ యూ